హైదరాబాద్ హయత్ నగర్లో హిజాబ్ వివాదం వెలుగు చూసింది. జీ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖానికి స్కార్ఫ్తో వచ్చిందని విద్యార్థినిని ఇంటికి పంపింది స్కూల్ యాజమాన్యం. బాధిత విద్యార్థిని హయత్ నగర్ కోర్టు న్యాయమూర్తి కూతురు. దాంతో హిజాబ్ గొడవపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు రికార్డు చేశారు. అసలు స్కూల్లో ఏం జరిగింది? స్కూల్ యాజమాన్యం హిజాబ్ వేసుకొచ్చిన బాధిత బాలికతో ఎలా ప్రవర్తించింది? మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. హయత్ నగర్ లో హిజాబ్ అంశం సంచలనంగా మారింది. అయితే స్కూల్ యాజమాన్యం హిజాబ్ వేసుకుంటే తీసేయాలని చెప్పడంతో విద్యార్థిని వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్ చేయడంతో ఆ పేరెంట్స్ కాస్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయజరిగింది. ప్రస్తుతం విద్యార్థిని మనతో పాటు ఉన్నారు. ఆమె మాటలోనే తెలుసుకుందాం అసలు ఏం జరిగింది స్కూల్లో. స్కూల్లో అసలు ఏం జరిగింది నిన్న? ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఎందుకు హిజాబ్ తీసేయమని చెప్పారు మిమ్మల్ని? మాకు మా అగేన్స్ట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు వాళ్ళు. మేము హిజాబ్ కట్టుకుంటే వద్దు వద్దు అని తీయు తీయు అని ఫోర్స్ చేస్తూ ఉండే. ఒక జూనియర్ అమ్మాయికి చెయ్యితోటి తీయడం అని ట్రై చేసినారు ఒక టీచర్. నాకు అసలు నచ్చలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ స్కూల్ సెక్యులర్ ఉందని. ఇది సెక్యులరిజం కాదండి. సెక్యులరిజం అంటే అందరు రిలీజన్ ఫ్రీగా ఉండాలి. ఎవరైనా ఏదైనా రిలీజన్ ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బిలీవ్ చేయవచ్చు. ఇది సెక్యులరిజం కాదు. సో ఇలాంటి స్కూల్స్ లో చాలా జరుగుతాయి. ఇలాంటి రూల్స్ మా హ్యూమన్ రైట్స్ అగేన్స్ట్ ఉన్నాయి. సో ఎవరైనా చూస్తున్నారు ఇట్లాంటి మీ స్కూల్లో ఉంటే మీరు ఫైట్ చేయవచ్చు. ఇది ఇల్లీగల్ టైప్ ఆఫ్ రూల్స్. సో ప్లీజ్ స్ప్రెడ్ అవేర్నెస్. డోంట్ లెట్ యంగ్ గర్ల్స్ సఫర్ లైక్ మీ. థ్యాంక్ యూ. ఇంతకు ముందు ఏమన్నా స్కూల్లో ఎవరిపైనైనా ఇట్లాంటి హిజాబ్ వేసుకోకూడదని ఇట్లాంటి అన్నారా? లేకపోతే మీలాగా ఇంకా మీ వర్గానికి సంబంధించిన స్టూడెంట్స్ ఇంకా స్ట్రెంగ్త్ ఉందా? లేదు లేదు. సో చూస్తున్నాం కదా హిజాబ్ ధరించడం పట్ల స్కూల్ యాజమాన్యం తనని కొంత ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేశారని, ఒక జూనియర్ అమ్మాయితో హిజాబ్ లాగే ప్రయత్నం కూడా చేశారని స్టూడెంట్ చెప్తుంది. అంత చిన్న నోటి నుంచి ఎంత పెద్ద మాటలు చెప్తుందో కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సెక్యులరిజం అంటే కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలను కొంత స్వేచ్ఛ అనేది అవసరం అని చెప్పి కూడా అమ్మాయి మాటల్లో మనకు అర్థమవుతుంది. సో స్కూల్ యాజమాన్యం పైన ఇప్పటికే కేసు ఫైల్ అవ్వడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఈ కేసు మీద చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. తమ మతానికి సంబంధించి అవమానించడం అనేది సరైంది కాదు అని వాళ్ళ పేరెంట్స్ కూడా కొంత గట్టిగా ఉండటంతో, ఈ స్టూడెంట్ కూడా కొంత కంప్లైంట్ నిన్న రేజ్ చేయడంతో ఇష్యూ అయితే కొంత వివాదంగా మారింది. మరి ఇటు పోలీస్ స్టేషన్ లో కేసు అయితే ఫైల్ అయింది, ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. కానీ మతాలకు సంబంధించి ఇట్లాంటి అవమానకరమైన సిచ్యువేషన్స్ యాజమాన్యాలు కానీ ఎవరు కానీ చేయకూడదు అనేసి ఆ చిన్న అమ్మాయి నోటెంబట మాటలు మనందరి కళ్ళు తెరవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్ తో రాధికా ఎన్టీవీ హైదరాబాద్.